సీఎం గారు ఏంటంటే అత్యధిక మెజారిటీతో గెలిచాను అని అనుకుంటున్నారంతే అండి. ఈ జనాలు మన మీద నమ్మకంతో గెలిపించారని అనుకోవట్లేదండి. ఆయన ఇప్పటి వరకు తీసిన దెబ్బ ఒక ఎత్తు అయితే అండి, ఇన్ని సంవత్సరాలు ఉండి అలా గెలిపొచ్చి గెంటుకు వచ్చేసారండి. వారం పది రోజులు ఊరినా రెండు నెలలు రెండు సంవత్సరాలు నర అయిపోయింది. ఇంకా ఆయన దిగిపోతారని ఆయనకే తెలిసిపోయి ఉంటదండి. అందుకని మనం వెళ్ళిపోయే ముందు వీళ్ళకి మంచి చేస్తే మళ్ళీ ఇంకోసారి మనల్ని నెగ్గించేస్తారు అనుకున్నారేమో. అందుకని ఇప్పుడు బాగా మంచి చేశారండి. చిన్న మంచి కాదండి, ఇది చాలా పెద్ద మంచి చేశారు మాకు. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన ఎంత గుడ్డిగా నమ్మారండి. వృద్ధాప్య పెన్షన్ అన్నాడండి, ఆటో వాళ్ళకి డబ్బులు అన్నాడు, అమ్మ ఒడి అన్నాడు, ఇవన్నీ ఎవడ బాబు గారు సొమ్మండి. డబ్బు వచ్చిన డబ్బు అంతా జనాల మీద రుద్దేసి రేట్లు పెంచేసి ఉద్యోగస్తులు మాత్రం రోడ్ల పాలు చేస్తాడండి. ఈ రోజు స్టార్టింగ్ గా పిఆర్సీ రద్దు, సిపిఎస్ రద్దు అన్నాడండి. వారంలో సిపిఎస్ రద్దు ఎక్కడ ఉందండి? అసలు భర్త చచ్చిపోతే వచ్చిన ఉద్యోగస్తురాలకి ఒక గృహిణి ఇంట్లో వండుకొని అంటులు తోముకుని మనుషులు మేము బయటకు వచ్చామండి. ఈ రోజు చదువుకున్నాం, భర్తకు వండుకు పెట్టుకోవడం మాకు తెలుసు. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు అయితే మాకు జీతాలు పెరిగినాయి అని చెప్తున్నారు. మీకు జీతం పెరిగిందా తగ్గింది అంటారా? తగ్గిందండి, పెరిగిందంటే చూపిస్తున్నారంతండి. తగ్గిందండి, మాకేం పెరగలేదండి, తగ్గిందండి. మాకు ఈ సీఎం వద్దండి, మేము ఈ సీఎం దించడానికే కంకణం కట్టుకున్నాం అని అందరూ అనుకుంటున్నారు కదా. మనసులో ఉన్నమాట చెప్తున్నామండి, మా కష్టం తీరాలని ఆశపడొచ్చాం. కానీ ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి ఇంక రోడ్డు ఎక్కేసాం కాబట్టి అండి, మా ఫ్యామిలీలతో మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. వెనకాడికి వెయ్యమండి, అసలు ఇంకెంత వరకైనా వెళ్తాం, ఎన్ని రోజులైనా సరే ఈ రోడ్డు మీద కూర్చుంటాం, తోడపేడ తేల్చుకున్నాకే సిద్ధపడతాం.